పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు 11వ తారీఖు ఆగస్టు నెల బుధవారం. మరి ఈరోజు మనందరితో మన తండ్రి అయిన యేసయ్య సహోదరి సహోదరుల ఏ విధంగా సరిదిద్దాలి, వారు చేసిన తప్పిదాలను మనం సరిదిద్దే బాధ్యత మనకు ఉంది అని యేసయ్య మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము 15 నుండి 20 వరకు వచనముల ద్వారా యేసయ్య పలుకుతున్నారు. నీ సహోదరుడు కానీ నీ సహోదరి కానీ నీకు విరుద్ధంగా ఎటువంటి తప్పు కార్యాలు చేసినా, ఎటువంటి తప్పిదాలు చేసినా, తప్పు మాట్లాడినా, తప్పు పనులు చేసినా, వెంటనే నీవు అతని దగ్గరికి వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ఆయనకు ఆయన చేసిన తప్పిదాన్ని నిరూపించి ఆయనకు బుద్ధి చెప్పి ఆయనకు అర్థమయ్యేటట్లు బుద్ధి చెప్పి, ఎప్పుడైతే మనం బుద్ధి చెప్తామో అప్పుడు ఆయన కానీ మారు మనసు పొంది ఆ పాపం నుండి కానీ బయట తొలిగితే అతన్ని మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి నీ సహోదరునికి విరుద్ధంగా ఎటువంటి కార్యాలు చేసినా నీవు అక్కడవే వెళ్ళి ఆయనకు బుద్ధి చెప్పండి, నిరూపించి ఆడు చేసిన తప్పును అతను చేసిన తప్పును నిరూపించి ఆయనకు తెలిసేటట్లు చేయండి. అప్పుడు నీ మాటను విని ఆయన మారు మనసు పొంది ఇంకెప్పుడు కూడా అలాంటి పనులు చేయకపోతే అప్పుడు ఆయన నువ్వు సంపాదించుకున్నవాడు అవుతావు అని యేసయ్య మనతో పలుకుతున్నారు. అయితే ఆ సహోదరుడు నువ్వు చెప్పినప్పటికీ కూడా ఆయన లక్ష్యపెట్ట, కొంతమంది మనం చెప్పినా మంచి చెప్పినా సరే ఆ తమ్ముడు ఇలా చేయకూడదురా, ఈ విధంగా చేయకూడదు అని మనం ఒంటరిగా వెళ్ళి చెప్పినా సరే కొంతమంది ఏం చేస్తుంటే ఆ ఈడ్నా చెప్పేది ఏంటండి, ఈడ్నా చెప్పేది ఏంటి, అలా చెప్తాడు అని లక్ష్య పెట్టరు, అంటే వినరు ఇంకా యథావిధిగా ఆ పనులు మళ్ళీ చెడు పనులు చెడు కార్యాలు చేస్తూ ఉంటారు. అంటే ఆయన మాట లక్ష్య పెట్టలేదు మాట. అలాంటప్పుడు మరొక పర్యాయము ఆ సహోదరుడు ఏం చేయాలంటే, మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒకళ్ళిద్దరిని ఆయనకి ఎవరితో చెప్పిస్తే అతను వింటాడు అనేది మనం పరీక్షించి ఒకళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి మరలా కూడా తమ్ముడు ఇలా చేయకూడదమ్మా అని వాళ్ళతో చెప్పించాలి. మనం చెప్పాం ఆల్రెడీ, ఆ ఒకరిద్దరితో కూడా చెప్పించి మనం చూడాలి. ఆ చెప్పిన తర్వాత ఆ సహోదరుడు అట్లీస్ట్ ఇద్దరు ముగ్గురు చెప్పడం వలన వింటాడేమో అని చూసి మనం వింటే మంచిది. అతను చేసిన తప్పులను వింటాడేమో చూసి ఆ తప్పులను మనం తెలియజేస్తే ఒకవేళ విని మారు మనసు పొంది ఆయన మారితే అప్పుడు కూడా మనం అతన్ని సంపాదించుకున్నట్టు, ఆ సహోదరుడిని సంపాదించుకున్నట్లే. ఆ సహోదరుడు ముందు మనం వెళ్ళి చెప్పాం, ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు తీసుకొని వెళ్ళాం, అయినా సరే వినలేదు, మళ్ళీ యథావిధిగా ఆయన తప్పు మార్గంలోనే నడుస్తున్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే మూడో పర్యాయంగా మరి మన సంఘంలో ఉన్న పెద్దలకు చెప్పాలి. సంఘంలో ఉన్న పెద్దలు చెప్పి వాళ్ళు, అయ్యా మా సహోదరుడు ఇలా చేస్తున్నాడు, మరి తప్పు కార్యాలు మేము వెళ్ళి చెప్పాం, మరి ఇద్దరు ముగ్గురితో కూడా చెప్పించాను, అయినా సరే మారు మనసు పొందలేదు, కాబట్టి మీరైనా కొద్దిగా చెప్పండి అని సంఘానికి తెలియజేయాలి. ఆ సంఘ పెద్దలు చూసి ఒకరోజు సంఘ పెద్దలు పిలిపించి ఆయనతో మాట్లాడి ఆ సహోదరుడితో ఇలా చెప్పారనుకోండి, బాబు ఇలా చేయకూడదు, ఈ విధంగా వెళ్ళకూడదు, దేవునికి విరుద్ధంగా, సంఘానికి విరుద్ధంగా, లేకపోతే నీ సహోదరుడికి విరుద్ధంగా ఇలా తప్పు చేయకూడదు అని సంఘానికి సంఘ పెద్దలు ఎప్పుడైతే చెప్పారో అట్లీస్ట్ అప్పుడైనా సరే ఆయనలో మారు మనసు పొంది మారితే మనం ఆ సహోదరుడిని సంపాదించుకున్నట్లే. ఇంకా అప్పటికి కూడా మారలే, ఇంకా సంఘం చెప్పిన సంఘ పెద్దలు చెప్పినా సరే మారలే, యథావిధిగా మళ్ళీ అదే పాపం అదే తప్పు అదే ఆ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటే అటువంటి వాడిని ఇంకా దుష్టుడిగా వదిలిపెట్టాలి. ఆడు ఒక సుంకరిగా విడిచిపెట్టాలి.
ఎందుకంటే వాడిలో మారు మనసు లేదు ఇంకా. అటువంటి వాడిని అవిశ్వాసిగా పరిగణించి ఒక సుంకరగా పరిగణించి మనం ఇంకా ఆయన్ని విడిచిపెట్టేయాలి. ఇంకా ఇంకంటే వాడి పాపాన్ని వాడే పోతాడు. మనం చెప్పినంత వరకు చెప్పాం, మూడు ఛాన్సులు ఇచ్చాం, మూడు రకాలుగా చెప్పి చూసాం, కానీ వాడిలో మార్పు లేదు. కాబట్టి వాడిని ఇంక మనం పరిత్యజించడం అంటే వాడిని ఇంకా సుంకరియాడు, వాడు అవిశ్వాసి అని చెప్పి మనం వాడిని విడిచిపెట్టేయడం అని వేసే పలుకుతూ ఒక శక్తివంతమైన మాట వేసే మనందరితో చెప్తున్నారు ఈరోజు. ఇదిగో మీరు భూలోకములో దేనిని బంధిస్తారో అది పరలోకములో కూడా బంధించబడుతుంది. మీరు భూలోకములో దేనిని విప్పుతారో అది పరలోకములో కూడా విప్పబడుతుంది. యేసువా వందనం. చూడండి మిత్రులారా, ఆ గొప్ప అధికారాన్ని మనకిస్తున్నారు యేసయ్య. మనం చెప్పి చూసాం ఆ సహోదరుడికి, ఇలా మారండి అని, మారండి అని ఒంటరిగా వెళ్ళి చెప్పాం, ఇద్దరు ముగ్గురు చేత చెప్పించాం, సంఘం చేత చెప్పించాం, అయినా మార్పు లేదు. అప్పుడు మన చేతిలో యేసయ్య మనకి అధికారాన్ని ఇస్తున్నాడు. అంటే ఇలాంటి వారి మనసును మనం మార్చలేకపోయాం. ఇంకా దుష్టుడు మాట అంటే ఆడు ఇంకా అవిశ్వాసి, ఇంకా వదిలేయండి, కాబట్టి ఆడు పరలోకంలో కూడా రాడు. మనం మార్చాలని చూసాం, వాడి తప్పులను చెప్పి నిరూపించాం, వాడిని మార్చాలి, మన మార్గంలో దేవుని మార్గంలో నడిపించాలని చూసాం, కానీ వాడిలో మార్పు లేదు, అవిశ్వాసిగా ఉన్నాడు, సుంకరిగా ఉన్నాడు. కాబట్టి వాడిని విడిచిపెట్టండి. అంటే మీరు ఇక్కడ భూమి మీద దేన్ని విడిచిపెడతారో అది పరలోకంలో కూడా విడిచిపెడుతుంది. భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది బంధించబడుతుంది పరలోకంలో కూడా. ఇక్కడ మీరు ఏమి విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. ఇక్కడ మీరు ఇలాంటి దుస్తుల్ని విడిచిపెట్టేయండి, పరలోకంలో కూడా దేవుడు విడిచిపెట్టారు. ఆమేన్. చూసారా మిత్రులారా, అంత గొప్ప అధికారాన్ని, అంత గొప్ప అదృష్టాన్ని మనకి మన చేతిలో యేసయ్య ఈరోజు పెడుతున్నారు. మరి మూడో వాక్యంగా యేసయ్య పలికిన మాట, ఈ భూలోకంలో ఎక్కడ ఇద్దరు ఏకమనస్కులై ఒకే దానికోసం ప్రార్థన చేస్తారో పరలోకమందున నా తండ్రి మీరు ప్రార్థన చేసిన ఆ కోరికను తీరుస్తారని నేను నిస్సందేహంగా చెప్పుచున్నాను అని. ఆమేన్. యేసయ్య పలుకుతున్నారు. చూడండి మిత్రులారా, ఈ భూలోకంలో ఇద్దరు ఏకమనస్కులై చెప్పడం అంటే ఒకే దానికోసం ఇద్దరు ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే, కుటుంబ సభ్యులైనా సరే, నలుగురు ఐదురైనా ఇద్దరైనా సరే, మన అవసరాలు కావాలనుకున్నప్పుడు ఒకే ఇంటెన్షన్ మనకి, దేవా మాకు ఇది ఈ కలిగించండి, లేకపోతే మాకు ఇది అవసరాన్ని తీర్చండి, మాకు ఆర్థిక సమస్యను తీర్చండి, మాకు అనారోగ్యం స్వస్థతను ఇవ్వండి. ఇద్దరు మనుషులు ఏక మనసుకులై పరలోక తండ్రిని మీరు ప్రార్థన చేస్తే మీ కోరిక తప్పనిసరిగా తండ్రి దేవుడు తీరుస్తారు. మరి నాలుగో వాక్యంగా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుతారో మీ మధ్యలోనికి నేను వస్తాను, నేను మీ దగ్గరే ఉన్నాను, మీ దగ్గర ఉంటాను అని యేసయ్య పలుకుతున్నారు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మదేవ యేసయ్య, ఈరోజు మీరు చెప్పిన మాటలు జీవం గల మాటలు ప్రభువా. యేసయ్య మీ పరిశుద్ధాత్మతో మమ్మ నింపండి. ఈ సువార్త పరిచర్యని ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళండి ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించండి, మమ్మందరిని దీవించండి, మీ సేవలో మమ్మ చేపట్టి నడిపించమని ఈ మనవులన్నీ మా నాథుడు మీకే కుమారుడైన నజడనేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్.